మాచర్ల తహసీల్దార్ కార్యాలయంలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ రమేష్ బాబు తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని గిరిజన కులాలకు సంబంధించిన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు ఉచిత శిక్షణ తరగతులను నిర్వహించారు. గిరిజన నిరుద్యోగ యువతకు శిక్షణా తరగతులు నిర్వహించి ఉచిత వసతి, భోజన సదుపాయం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆర్టికల్ ల్యాబ్ శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు నేటివిటీ సర్టిఫికెట్ మరియు ప్లాస్టిక్ అనుబంధ సంస్థలో ఉద్యోగం కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సైదా నాయక్, బి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు న్యూలీ విజయవాడలో వచ్చింది, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లాస్ట్ ఇయర్ 1 ఇయర్ నుంచి. మేము స్టార్ట్ చేసింది డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ, డిప్లొమా మోల్డ్ టెక్నాలజీని, ప్లస్ బీఎస్సీ కెమిస్ట్రీ పాస్ అయిన వాళ్ళకి 1.5 ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా. దీంట్లో స్టార్ట్ అయిన మా దగ్గర ఉండే కోర్స్ ఉంది జాబ్ రిలేటెడ్ కోర్సు, లాంగ్ టర్మ్ కోర్సెస్, 3 ఇయర్స్ డిప్లొమా ఫార్టీ అని చెప్పండి. ప్లస్ సొసైటీకి మేము ఏం చేస్తామంటే, సొసైటీకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కావాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పుడు ఎస్టీకి మాకు ఒక స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తాం. ట్రైబల్ పిల్లలు, ట్రైబల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ ట్రైకా ఇన్ అసోసియేషన్ విత్ ఏపీఎస్ఎస్ ఊరు బిల్డింగ్ మాకు ఇచ్చింది. వైటీసీ ఏలూరు రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉంటుంది. ఆ బిల్డింగ్లోనే హాస్టల్, ఆ బిల్డింగ్లోనే 40 కోట్ల ఆలోచించింది. ఇంకోటి ఏలూరు ఆపోజిట్లోనే ఇన్స్టిట్యూట్ ఉంది రైల్వే స్టేషన్, మీరు రావాలంటే సాటర్డేస్ మీరు ఇష్టం వచ్చు. తీసుకున్నప్పుడు 50 మనుషులు ఒక బ్యాచ్ నాకు కావాలి. మీరు నమస్తే, అందరికీ నమస్తే అండి. నా పేరు రమేష్ బాబు అండి. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ విజయవాడ, సిపెట్, దీంట్లో నేను సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం ఇచ్చిన, ఈ ఛాన్స్ ఇచ్చిన భీమారావు గారు, మిస్టర్ వెంకటేశ్వర్లు గారు మాచర్ల, ఆయనకి మా చాలా థ్యాంక్స్. ప్లస్ ఆయన మీకు మంచి మోటివేషన్ చేసి 2 రోజుగా ఈ వారం ఫుల్ వైడ్ పబ్లిసిటీ ఇస్తాను. సో మేము వచ్చిన కార్యక్రమం ఏమంటే, ఫస్ట్ మా దగ్గర డిప్లొమా కోర్సెస్ లాంగ్ టర్మ్ కోర్సెస్లో స్టార్ట్ అయినం, 10th పిల్లలకి, బీఎస్సీ కెమిస్ట్రీ పిల్లలకి. నెక్స్ట్ మేము టెక్నాలజీ సపోర్ట్ సర్వీస్ చేస్తాం. ఎట్లంటే మా దగ్గర ప్లాస్టిక్ రకరకాల వస్తువులు చేసే మిషన్స్ ఉంది, ప్లస్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఉంది. ఆ మిషన్స్ని ఎనీబడి క్యాన్ కమ్ అండ్ ఆపరేట్, మీన్స్ ఎనీబడి క్యాన్ యూటిలైజ్, ఎంఓయూ చేసుకుని, మా దగ్గర ఎంఓయూ చేసుకుని ఆ మిషన్ని వాళ్ళే నడిపించచ్చు. ప్రొడక్షన్ ఆల్ది, మ్యాన్ పవర్ ఆల్ది, మిషనరీ షిప్ కాస్ట్ మాది. అలాగే టెక్నాలజికల్ సపోర్ట్ చేస్తాం. ప్లస్ మా దగ్గర ఈ ప్లాస్టిక్ సంబంధించిన వేరియస్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, టూల్ రూమ్స్, క్యాడ్ క్యామ్ సాఫ్ట్వేర్స్, ఇవన్నీ వెరీ సూన్ ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ అవ్వబోతుంది విజయవాడలో. సొసైటీకి మేము ఏం చేస్తామన్నమాట, సొసైటీకి మేము వేరియస్ టైప్స్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మేము నడిపిస్తా ఉన్నాం. అన్నీ మేము జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, ఎస్సీ కార్పొరేషన్, ఏపీఎస్సీ సిఎఫ్సీ వాళ్ళతో టైప్ పెట్టుకుని దాదాపు 500 మెంబర్స్కి మేము ట్రైనింగ్ లాస్ట్ ఇయర్ నుంచి మేము ట్రైనింగ్ స్టార్ట్ చేసేస్తాం. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇన్ అసోసియేషన్ విత్ ఏపీ ఎస్ఎస్డిసి అండ్ ట్రైకా ఆలు మాకు వైటీసీ ఏలూరు యూత్ ట్రైబల్ ట్రైనింగ్ సెంటర్, వైటీసీ ఏలూరు మాకు లాస్ట్ ఇయర్ హ్యాండ్ ఓవర్ చేసిండ్రు. ఎక్స్క్లూజివ్లీ మా సిపెట్ వాళ్ళకే అది ఆ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసిండ్రు. ఆ బిల్డింగ్లో మేము మాడిఫై చేసి ఆ బిల్డింగ్లోనే లాట్ ఆఫ్ వర్త్ ఆఫ్ క్రోర్స్ వర్త్ ఆఫ్ ప్లాస్టిక్ మిషనరీస్ పెట్టేసి అక్కడే మిషన్ షాప్ అన్ని పెట్టేసి ఈవెన్ ఇప్పుడు లేటెస్ట్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసాం. ప్రోగ్రామ్ 3 మంత్స్ 4 మంత్స్ ప్రోగ్రామ్ అనేది ట్రైనింగ్ అయిన వెంటనే 4 మంత్స్ ట్రైనింగ్లో ప్లాస్టిక్ మిషన్స్, సిఎన్సీ కంప్యూటరైజ్డ్ ప్లాస్టిక్ ట్రైనింగ్, సిఎన్సీ మిషన్స్ని ఎట్ట ఆపరేట్ చేసేది, టెక్నాలజీ ఎట్ట, ఇదన్నీ మేము ఫుల్గా ట్రైనింగ్ ఇంపార్ట్ చేస్తాము. బట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ విత్ ఇంగ్లీష్ కోచింగ్, స్పెషల్ సాఫ్ట్ స్కిల్ ఇంగ్లీష్ ట్రైనింగ్. ఎందుకంటే ఇది జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్, 4 మంత్స్ ట్రైనింగ్ అయిన వెంటనే అందరికీ ప్లేస్మెంట్ దొరుకుతుంది. ఆ రోజునే మీకు 4 మంత్స్ ఎండింగ్లోనే ప్లేస్మెంట్ దొరుకుతుంది. ప్లేస్మెంట్ ఆల్ ఓవర్ ఇండియాలో చేయొచ్చు, ప్రాబబ్లీ సదర్న్ ఇండియా, బెంగళూరు వెళ్ళొచ్చు, హైదరాబాద్లో వెళ్ళొచ్చు, లేదు మ్యాంగ్లూరు వెళ్ళొచ్చు. మరి వెళ్ళేటప్పుడు మీకు బెటర్ కమ్యూనికేషన్ కావాలని చెప్పి సాఫ్ట్ స్కిల్,
ఇంగ్లీష్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా మీకు నేర్పిస్తాం. ఎట్లా ప్లస్ మీకు సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాం, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ సర్టిఫికేట్. ఈ కోర్స్ సోర్స్గా కంప్లీట్ చేసుకుని మీకు ఎట్లా మీకు ఈ కోర్స్ ఉపయోగపడుతుంది అంట, అందరికీ ప్లేస్మెంట్ దొరుకుతుంది ప్లాస్టిక్ ఇండస్ట్రీస్లో. స్టార్టింగే బయట ఊర్లో పోతే మినిమం 9,000-10,000 నుంచి స్టార్ట్ అవుతుంది బయట ఊర్లో, 8,000 నుంచి. బట్ ఇప్పుడు ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే, మీకు సొంతంగా ఇండస్ట్రీ మీ ఊర్లోనే పెట్టాలంట కూడా ఇప్పుడు బ్యాంక్ అందరికీ ముద్రా లోన్ ఒక కొత్త స్కీమ్ స్టార్ట్ చేసింది, 50,000 ఇస్తాను. ఆ మరి మీరు ఇద్దరు ముగ్గురు కలిపి ఒక చిన్న యూనిట్ కూడా మీ ఇంట్లోనే కూడా పెట్టచ్చు. మంచి కోర్స్ అండి. దీని గురించి ఇంకా వేరైనా చెప్పాలంటే సార్ గారు మీకు ఒక అడ్వైస్ చేస్తారు, చెప్పండి సార్. ఫోన్ చేసేసి నేను ప్లాస్టిక్ ఇండస్ట్రీ సెంటర్ ఆవిర్వేషించి వస్తాను, మీ ఏరియాలో ట్రైబల్ కానీ ఉంటే మేము వాళ్ళని తీసుకెళ్ళి డైరెక్ట్గా తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇస్తాము ఒక 4 మంత్స్ ఏలూరులో. కాబట్టి వాళ్ళు ఒకరు మోటివేట్ చేయమని చెప్పి నాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని మీద నేను మా విఆర్ వాళ్ళకి చెప్పి కాబట్టి కానీ పేపర్ ద్వారా కానీ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా వాళ్ళు కూడా వాళ్ళ కోఆపరేటివ్ తోటి ఆ పేపర్లో యాడ్ ఇవ్వటం కానీ టీవీలో తెప్పించుకోవడం చేశాము. దీనివల్ల బాగా ఒకటికి 2 సార్లు అడగడం జరిగింది రిమోట్ కానీ. మా పిల్లలు అంతా రిమోట్లో ఉండేవాళ్ళు, వాళ్ళు వస్తారు ఓకే, వాళ్ళకి ఏమన్నా ఫ్యూచర్లో ఏదైనా డెవలప్మెంట్ ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉంటే ఒక ఆశ అనేది వాళ్ళని కలుగుద్ది. కాబట్టి అటువంటి అవకాశం ఉంటే చూడండి, మా వాళ్ళని కూడా నేను మోటివేట్ చేస్తాను, ఖచ్చితంగా కూడా మోటివేట్ చేసి వాళ్ళు వచ్చేదానికి ప్రయత్నిస్తానని చెప్పడం జరిగింది. ఆ రకంగా కూడా మేము అందరినీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ విఆర్ఓస్తో క్యాంపెయిన్ చేయడం ద్వారా కానీ అంతా మోటివేట్ చేసి పెట్టాము. కానీ మేము దాదాపు ఒక 200 సార్లు ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ మేము 100 అయితే మన నుంచి రాకపోవచ్చు సార్, 100 ఎక్స్పెక్ట్ చేసాము. కానీ మీరు చూస్తే ఒక 5 మంది లేరు కాబట్టి అది, కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఖాళీగా ఉంటే చేసేది ఏం లేదు కాబట్టి ఒక ట్రైనింగ్ అయితే రేపు ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటున్నాను కాబట్టి ఏదైనా లోన్ తీసుకొని ఈ ప్లాస్టిక్ సంచులు అవి చేసేది ఎక్కడి నుంచి మనకు రాకుండా మీ ద్వారానే మీరు తయారు చేసుకొని మీరు కూడా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద కూడా ఉపయోగపడుతుంది, నలుగురికి దాని కింద పనిచేసే అవకాశం కూడా మీరు కల్పించవచ్చు మీరే కాకుండా. కాబట్టి మీరు కూడా మీ ఫ్రెండ్